ఈ రోజు వీడియోలో రెస్టారెంట్ రుచితో ఇంట్లోనే చాలా సింపుల్ గా మంచి ఫ్లేవర్స్ తో ఈ పనీర్ బిర్యానీని చేసుకుందాం చాలా టేస్టీగా ఉంటుంది పనీర్ బిర్యానీకి గ్రేవీ కూడా అవసరం లేకుండా చాలా చాలా స్పైసీగా కూడా ఉంటుంది హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు సాహిత్యస్ కుక్ బుక్ ముందుగా ఈ పనీర్ బిర్యానీ కోసం మనము మారినేట్ చేసుకోవడానికి గ్రేవీని ప్రిపేర్ చేసుకుందాం రెండు టమాటోలు అలాగే అల్లం వెల్లుల్లి కొత్తిమీర రెండు పచ్చిమిర్చి వీటన్నిటి మనం గ్రైండ్ చేసుకోవాలి ఇలా మిక్సీని పట్టుకున్న గ్రేవీని బౌల్ లోకి వేసుకోవాలి ఇప్పుడు ఈ గ్రేవీలోకి మనం క్యూబ్స్ గా కట్ చేసుకున్న పన్నీర్ని వేసుకోవాలి అలాగే ముక్కలుగా కట్ చేసుకున్న ఆలు బీన్స్ మీకు కుదిరితే క్యారెట్ కూడా యాడ్ చేసుకోవచ్చు అలాగే ఇక్కడ నేను చూపిస్తున్న ప్రకారంగా బిర్యానీ మసాలాలన్నిటిని ఇందులోకి వేసుకోవాలి అలాగే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు షాజీరా ఎలాచిని కూడా వేసుకోవాలి ఒక కప్పుని పెరుగుని వేసుకోవాలి అలాగే ఇందులోకి ధనియా పౌడర్ కొద్దిగా గరం మసాలా పౌడర్ చిటికెడు పసుపు అలాగే ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు కారాన్ని యాడ్ చేసుకోవాలి అలాగే ఒక టేబుల్ స్పూన్ వరకు ఉప్పుని కూడా యాడ్ చేసుకోవాలి ఇవన్నిటిని కోట్ చేసేలాగా బాగా కలుపుకోవాలి ఈ విధంగా వాటర్ యాడ్ చేయకుండా మనము బాగా మిక్స్ చేసుకోవాలి ఇవన్నీ కోట్ చేసుకున్న తర్వాత ఒక 10 నిమిషాల పాటు ఒక టేబుల్ స్పూన్ నెయ్యిని వేసి వీటన్నిటిని మిక్స్ చేసుకొని మూత పెట్టి ఒక 10 నిమిషాల పాటు మారినేట్ చేసుకోవాలి ఎంత బాగా కలుపుకుంటే ఈ ముక్కలన్నిటికి గ్రేవీ అనేది చక్కగా పడుతుంది ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని కొద్దిగా ఆయిల్ ని వేసుకోవాలి ఇందులోకి రెండు బిర్యానీ ఆకులు అలాగే బిర్యానీ మసాలాని కూడా వేసుకొని ఒక 5 నిమిషాల పాటు వేపుకోవాలి ఈ మసాలా అన్ని ఫ్రై చేసుకున్న తర్వాత ఒక 1/2 లీటర్ వరకు వాటర్ ని యాడ్ చేసుకోవాలి మసాలాలు ఎంత తక్కువగా వేసుకుంటే బిర్యానీ ఫ్లేవర్ అనేది అంత టేస్టీగా ఉంటుంది వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత మనం కొద్దిగా ఉప్పుని వేసుకోవాలి ఉప్పుని మన రుచికి సరిపడా వేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఈ నీళ్ళని ఒక 5 నిమిషాల పాటు హై ఫ్లేమ్ పైన ఉంచి బాగా బాయిల్ చేసుకోవాలి మసాలా అంతా నీళ్ళలోకి దిగేలా బాయిల్ చేసుకోవడం వలన రైస్ కూడా త్వరగా కుక్ అవుతుంది ఫ్లేవర్స్ అన్ని చక్కగా రైస్ కి పడతాయి ఈ విధంగా మనము బాయిల్ చేసుకోవాలి ఇప్పుడు ఉప్పు సరిపోయిందో లేదో ఇప్పుడు చెక్ చేసుకోవాలి ఒక అరగంట క్రితం నానబెట్టుకున్న బాస్మతి రైస్ ని శుభ్రంగా క్లీన్ చేసుకొని మరుగుతున్న ఈ మసాలా నీళ్ళల్లోకి వేసుకోవాలి హై ఫ్లేమ్ పైన రైస్ ని ఒక 80% వరకు కుక్ చేసుకోవాలి రైస్ కుక్ అయిందో లేదో ఒకసారి చెక్ చేసుకొని మనము ఇప్పుడు రైస్ ని వాటర్ లో నుంచి సెపరేట్ చేసుకోవాలి మరీ కుక్ చేసుకుంటే మనకి రైస్ ఉడికే లోపు మరీ మెత్తగా అయిపోతుంది కాబట్టి ఈ స్టేజీలోనే మనము రైస్ ని సెపరేట్ చేసుకోవాలి ఇలా స్ట్రైనర్ ఉంటే స్ట్రైనర్ లేదంటే ఏదైనా జాలి గిన్నె ఉంటే ఆ బిర్యానీని అందులో వేసుకుంటే రైస్ ని వాటర్ అన్ని వెళ్ళిపోతాయి ఇప్పుడు మనము రైస్ గిన్నెని పెట్టుకొని కొద్దిగా నెయ్యి కొద్దిగా నూనెని వేసుకోవాలి ఇప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఈ పన్నీర్ గ్రేవీని ఇలా వేసుకొని ఒక 5 నిమిషాల పాటు లో ఫ్లేమ్ పైన ఆయిల్లో కుక్ చేసుకోవాలి ఇలా ఈ కుక్ చేసుకున్న ఇందులోకి మనము
రైస్ ని కుక్ చేసుకున్న మసాలా వాటర్ ని ఇందులోకి యాడ్ చేయాలి. ఒక కప్పు వరకు నీళ్ళని యాడ్ చేస్తే మనకి ఇవన్నీ చక్కగా కుక్ అయ్యి ఫ్లేవర్స్ అనేవి చాలా బాగుంటాయి. ఇవి అన్ని సరిగ్గా కుక్ చేసుకున్న తర్వాత మనం సెపరేట్ చేసుకున్న బాస్మతి రైస్ ని లేయర్ లాగా వేసుకోవాలి. ఈ విధంగా ఒక రెండు లేయర్ల లాగా వేసుకొని మనము మీడియం ఫ్లేమ్ పైన రైస్ ని కుక్ చేసుకోవడమే. ఈ రెండు చక్కగా ఒకసారి ఉడికి రైస్ అనేది చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే మనము ఒక కప్పు వరకు వాటర్ ని రైస్ లో కూడా యాడ్ చేసుకొని లో ఫ్లేమ్ పైన దమ్ చేసుకోవడమే. కుదిరితే ఫ్రైడ్ ఆనియన్స్ కూడా వేసుకోండి, చాలా చాలా బాగుంటుంది తినేటప్పుడు. కొత్తిమీరని పైనుంచి వేసుకోండి. మీకు కావాలి అంటే నార్మల్ రైస్తో కూడా చేసుకోవచ్చు. ఎలా చేసినా కూడా ఈ ప్రాసెస్లో ఒకసారి ట్రై చేయండి. మంచి ఫ్లేవర్స్తో ఆథెంటిక్గా చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఓ 10 నిమిషాల తర్వాత మనము రైస్ని ఒకసారి మసాలాలో మిక్స్ చేసి ఎంజాయ్ చేయొచ్చు. ప్రిపేర్ చేసుకున్నాం కదా రైతాతో ఈ పన్నీర్ రైస్ని మనం ఎంజాయ్ చేయొచ్చు. నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి, అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.